గుండమ్మ కథ సీరియల్ హీరోయిన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. సీరియల్ అయినా సినిమా అయినా సరే సన్నగా నాజుగ్గా ఉంటేనే అందం. అలాంటి వాళ్ళని హీరోయిన్గా యాక్టింగ్కి తీసుకుంటారు. లావుగా ఉంటే ఛాన్సులు రావు, ఫ్యాన్స్ ఉండరు అంటారు. కానీ గుండమ్మ కథ హీరోయిన్ గీత ఈ నానుడిని మార్చేసింది. లావుగా ఉన్నా సరే ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది ఈమె. ఈమె అసలు పేరు పూజామూర్తి. తనకు ఈ సీరియల్ మంచి గుర్తింపు తెచ్చిందని అంటుంది. ఈమె తల్లిదండ్రులకు ఈమె ఒక్కతే కూతురు. నాన్న శ్రీనివాసమూర్తి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, తల్లి గృహిణి. బంధువులు తెలంగాణ కోదాడలో ఉండగా వీళ్ళు మాత్రం బెంగళూరులో ఉంటారు. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న పూజాకు నటన మీద ఆసక్తి ఉండడంతో తండ్రి ఎంకరేజ్ చేశారట. చదువుకునేటప్పుడు స్టేజ్ షోస్ వేసిందట. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా తన ఫ్రెండ్ కారణంగా కన్నడ సీరియల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. దాంతో శాస్త్రీయ నృత్యం చేయడం కుదరకపోవడంతో బరువు కూడా పెరగడం మొదలైంది. తనను తాను కష్టపెట్టుకోవడం ఎందుకని సన్నగా అవ్వడానికి కృషి చేయకపోవడంతో ఛాన్సులు రాలేదట. దాంతో నెల రోజులు ఖాళీగా ఉందట. ఇక రెండేళ్ల పాటు నైట్ షిఫ్ట్లో సాఫ్ట్వేర్ జాబ్ చేశానని, దాంతో బరువు మరింత పెరిగారు, ఆత్మస్థైర్యంతో ఉన్నానని చెప్పింది. బ్రహ్మకంటూ అనే కన్నడ సీరియల్ని రీమేక్ చేస్తూ హీరోయిన్ని వెతుకుతున్న సమయంలో పూజాకు ఛాన్స్ వచ్చింది. ఆమె ఫ్రెండ్ కారణంగా ఆమెకు ఫోన్ రావడంతో తాను నటించడం లేదని చెప్పేసిందట. నేను లావుగా ఉంటాను, హీరోయిన్ అంటే సన్నగా ఉండాలి కదా అని పూజ అనేసరికి, ఈ సీరియల్కి మీలాంటి వాళ్ళే సరిపోతారని యూనిట్ నుంచి సమాధానం వచ్చిందట. ఆడిషన్స్కి రమ్మనడంతో గుండమ్మ కథ సీరియల్కి పూజ హీరోయిన్గా సెలెక్ట్ అయిపోయింది. అందరూ నన్ను గుండమ్మ అని పిలుస్తున్నారని చెబుతుంది. ఆత్మసంతృప్తితో ఉన్నానని, ఛాన్సులు వచ్చినన్నాళ్ళు నటిస్తానని అంటుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.